హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందామండి. అంటే ఇది బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. హెల్త్కు చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తుంది, నరాలకు కూడా చాలా మంచిదండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం తయారు చేసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నానండి. జొన్నల్లో రెండు రకాలుగా ఉంటాయి, తెల్లవి పచ్చవి. పచ్చవి కొంచెం చిరుచేదిలో ఉంటాయి, ఇలా తెల్లవి తీసుకుంటే కొంచెం తీయగా కమ్మగా ఉంటాయండి. ఈ తెల్లజొన్నల్ని 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పుల తెల్లజొన్నలకి 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. మినపగుళ్ళైనా మినపప్పు అయినా ఏదైనా వేసేసుకోవచ్చు. తర్వాత 1 అరస్పూను మెంతులు వేసుకోండి. తర్వాత వీటన్నిటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అంటే వీటిలో ఉన్న డస్ట్ అంతా పోయి ఇలా తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు కడిగి తీసుకోవాలి. తర్వాత వీటిని దాదాపుగా 10 అవర్స్ వరకు నాననివ్వాలండి. జొన్నలు కొంచెం హాట్ కదా, అందుకని నానడానికి టైం ఎక్కువగా పడుతుంది. ఇలా 10 అవర్స్ అయినా లేదంటే 1 డే నానబెట్టినా పర్వాలేదండి, కానీ దాదాపుగా 10 అవర్స్ అయితే నాననివ్వాలి. నేనైతే 10 అవర్స్ నానబెట్టాను. నానిన తర్వాత ఈ నానబెట్టిన వాటర్ అన్నీ తీసేయండి, ఎందుకంటే మనం మినపప్పు 10 అవర్స్ వరకు నానబెడతాం కదా, కొంచెం స్మెల్ వస్తుంది. దోశలు వేసుకున్నప్పుడు దోశలు వాసన వస్తాయండి, అందుకని ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇలా పప్పును ఇలా జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండినంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నె కూడాను మరీ చిన్నది కాకుండా పిండి సగం వరకు వచ్చేలా చూసుకోండి. ఇలా అయితే మీకు పిండి పొంగినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది, అందుకని కొంచెం పెద్ద గిన్నెలో సగం వరకు పిండి వచ్చేలా ఈ పిండినంతా రుబ్బుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసి దాదాపు దీన్ని 8 అవర్స్ వరకు పులియనివ్వాలి పిండిని. అలా అయితేనే మీకు దోశలు టేస్టీగా ఉంటాయి, పుల్ల పుల్లగా కొంచెం మెత్తగా కూడా వస్తాయి. అంటే కొంతమందికి పులిసిన దోశలు నచ్చవండి, అలాంటి వాళ్ళు వెంటనే కూడా వేసేసుకోవచ్చు, కానీ పులిసిన దోశలు ఉన్నంత రుచిగా మాత్రం ఉండవు దోశలు. చూడండి, ఈ విధంగా 8 అవర్స్ పులిసింది పిండి. చూడండి, ఇలా రావాలి పిండి. ఇలా వస్తేనే మీకు దోశలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని కూడా ఇటు అటు తిప్పుకుంటూ కలుపుకోవద్దండి. ఈ పిండిలో ఎయిర్ ఫామ్ అవుతుంది కదా, అలా కలిపితే ఎయిర్ అనేది బయటికి వెళ్ళి మీకు దోశలు అనేది మెత్తగా చక్కగా రావు, అందుకని ఒకటే సైడ్ తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయండి దోశలు వేసుకున్నప్పుడు. అంతే, 1-2 సార్లు వేశారంటే మీకే అన్నీ అలవాటైపోతాయి. చూడండి, ఈ విధంగా పిండి అంతా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పిండిది, మరి జారుడుగా కాకుండా మరి గట్టిగా కాకుండా. మీరు మిక్సీలో వేసుకున్నప్పుడే నీళ్లు ఇలా అవసరాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత స్టవ్పై ఇలా పెనం పెట్టుకొని పెనం మంచిగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని దోశలు వేసుకోండి. చక్కగా పల్చగా మీకు ఎలా కావాలంటే అలా దోశలు వస్తాయి. దోశలు మీరు మందంగా కావాలంటే మందంగా కూడా వేసేసుకోవచ్చు, పల్చగా కావాలంటే పల్చగా కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఐరన్ పెనంపై వేస్తున్నాను కదా, అందుకని దోశ 1-2 రాకపోవచ్చు. ఎందుకంటే ఐరన్ పెనం మీద వేసినప్పుడు దోశలు ఒక్కొక్కసారి మొదటి దోశ 2వ దోశ సరిగా రావండి, తర్వాతవి మాత్రం చక్కగా వస్తాయి. కానీ మనం వాడుతూ ఉన్న కొద్దీ పెనం చక్కగా దోశలు వచ్చేస్తాయండి. అదే నాన్ స్టిక్ మీద అయితే మీకు మొదటి దోశ చక్కగా వస్తుంది. చూడండి, ఈ విధంగా పల్చగా దోశలు మీకు ఇష్టం ఉన్నట్టుగా వేసేసుకోవచ్చు. చూడండి, ఎంత చక్కగా వచ్చినాయో దోశలు, చాలా బాగుంటాయండి. దోశలు మంచిగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, హెల్త్కు మంచిది. వెయిట్ లాస్ కావాలనుకునేవారు ఈ విధంగా జొన్నలతో దోశలు వేసుకోండి. చాలామంది వెయిట్ లాస్ కోసం జొన్న రొట్టెలు తింటూ ఉంటారు కదా, అలా జొన్న రొట్టెలు బోరు కొట్టినప్పుడు ఇలా జొన్నలతో దోశలు వేసుకోండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీరు ఎలా అంటే అలా ఇలా దోశలు వేసుకొని మీకు ఇష్టమైన చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, టేస్టీ టేస్టీగా హెల్తీగా జొన్న దోశలు తయారైపోయినాయి. ఈ దోశల్ని వెయిట్ లాస్ కావాలి అనుకునేవారు కాకుండా డయాబెటిక్ వాళ్ళు కూడా తినేయొచ్చండి, షుగర్ పెరగకుండా ఉంటుంది. అంటే వాళ్ళు రైస్ ఎక్కువగా తినకూడదు కదా, అలాంటి వాళ్ళు మామూలు దోశలు కాకుండా ఈ విధంగా జొన్నలతో దోశలు వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టమాటో చట్నీ, పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. టమాటో చట్నీ చాలా బాగుంటుందండి ఈ దోశలకు. మరి మీకు సింపుల్గా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ నచ్చినట్టయితే లైక్ చేసి మా వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.